రెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే మీ విషయంలో దళం సినిమా తీసినప్పుడు కూడా నయం సంబంధించిన స్టోరీ ఏం తెలుసు మీకు అని చెప్పి ఫస్ట్ లో కూడా విమర్శలు చాలా వచ్చాయి. యాక్చువల్లీ ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక నక్సలైట్ ఆ కథ రియల్గా ఉన్న ఇన్సిడెంట్స్ కూడా చాలా పెట్టారని కొంతమంది మీ సినిమా చూసిన తర్వాత కమెంట్స్ చేశారు. ఆ సినిమా రిలీజ్ తర్వాత కానీ రిలీజ్కి ముందు కానీ మీకేం బెదిరింపులు రాలేదు? బికాజ్ ఎందుకంటే నయం అనే వ్యక్తి గురించి రాయాలంటేనే చాలామంది పొలిటీషియన్స్ కూడా ఆయన విషయంలో తప్పు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ కథ ఎలా తీసుకొస్తారని విమర్శలు వచ్చాయి. నేను ఫస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ కావచ్చు నయం టైం ఫుల్ నడుస్తుంది. హైదరాబాద్ వచ్చి చూసినప్పుడు నాకు ఇది కథ బాగుంది, ఈ వీళ్ళు ఏంటి అసలు ఒక్కసారి వన్స్ గన్ను పట్టుకుని, నేను దళంలో చెప్పాల్సిన మీరు ఒక్కసారి గన్ను కనుక పట్టుకుంటే మీ జీవితంలో మీరు గన్ను వదలలేరు, ఒకవేళ మీది రివర్స్ అయితే అదే గన్నుతో మిమ్మల్ని చంపేస్తారు. ఇది కదా, మీరు జనాల కోసం ఫైట్ చేస్తారా ఎవరి కోసం ఫైట్ చేస్తారు, వన్స్ మీరు పట్టుకునే ముందు ఒకసారి డిసైడ్ అవ్వండి. అలా ఆలోచన స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చిన తర్వాత నయీం గ్యాంగ్ అనేది నాకు అర్థమైంది. ఏంటి ఇదేంటి ఫోన్ కాల్ ఇదంత బెదిరింపులు, ఇంకా తెలియని ఏముంది, అందరికీ ఓపెన్గా తెలిసింది నయీంది. దాన్ని కొంచెం సినిమాటిక్గా తీశారు, ఎందుకంటే ఇప్పుడు నయీం అని నయీం ప్లేస్లో పెట్టేసి లోకల్లో ఉండి అతని మీద నీ మీద తీస్తున్న అంత అనవసరం నాకు. కానీ ఒక కంటెంట్ చూపించా, లాస్ట్లో క్లైమాక్స్ కూడా నేను అప్పుడే డిసైడ్ చేశాను ఖచ్చితంగా వీళ్ళు పోలీసు వాళ్ళు చంపేస్తారేనని. ఆ క్లైమాక్స్ చూపించా, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి చంపుతారని నేను ఒక 7-8 ఇయర్స్ ముందు చెప్పాను. ఇంకా వచ్చేటి కామన్గా నువ్వేం తీసావు సినిమాలు, నీ సంగతి ఏంది, నువ్వేమో తీస్తున్నావు అంట, ఇలా మాజీ నక్సలైట్లు దందాలు చేస్తున్నారని నువ్వు ఎలా బయటికి చెప్తావు, అవన్నీ కామన్గా జరుగుతున్నాయి. అంతే ఇది అలవాటే, ఇంకా పొద్దు మార్నింగ్ లేవు కానీ ఫోన్ రావడం. ఈ చోర్ బజార్కి మాత్రం రాలేదు ఫోన్. ఓకే, చోర్ బజార్కి జార్జ్ రెడ్డి అయితే అలా నెలలు నెలలు గడిపి వస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా, రిలీజ్ అయ్యే వరకు ఇలా లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుకుంటూ వాళ్ళు అనుకుంటే అవునా అనుకుంటూ పడుకునేవాడిని. అంతే, మార్నింగ్ లేస్తే రికార్డ్ చేసి వినేవాడిని, లేదు నైట్ ఏమో మాట్లాడేవాడు. ఎందుకంటే అవన్నీ వాళ్ళు అంటూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. కానీ మనం తీయాలనుకునేది మాత్రం ఒక నిజాయితీ. ఏ సినిమాలు అయినా చెప్పాలనుకున్నది నాకు నా స్టైల్ ఇది. కనీసం ఇద్దరికన్నా ఉపయోగపడుతుందేమో అని తప్ప కానీ నాకు ఇంకా వేరే రకంగా రాదు సినిమా. సార్, మీ సినిమాలకి నిజంగా ఒక చిన్న మార్క్ ఉంది సార్. అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు దళంకైతే ఒక నక్సలైట్, అతని భావోద్వేగం ఏంటి, తన నక్సలైట్ ఎలా అయ్యాడు, అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఒక చిన్న పాయింట్ని తీసుకుని ఆ సినిమా రావడం జరిగింది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ జార్జ్ రెడ్డి, ఒక లీడర్షిప్ క్వాలిటీని తీసుకుని వాయిసే మాట్లాడుతుంది, ఆ వాయిస్ మాట్లాడుతుంటే లీడర్ మనకు కనిపిస్తాడు, రియల్ లీడర్ ఇతనేనేమో, తిని నడిపించేవాడేమో, తినని మనం నమ్మి మనం ముందుకెళ్ళొచ్చని ఒక పాయింట్ చూపించారు. అండ్ కమింగ్ టు చోర్ బజార్, ఇందులో అయితే ఒక ఆ బచ్చన్ క్యారెక్టర్ ఏంటంటే ఒక మాసిగా తనకు నచ్చిన తను చేస్తాడు, చాలా తను చేసే దానిలో క్లారిటీతో ఉంటాడని ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. ఈ ఈ పాయింట్స్ అని ఒక్కొక్క పాయింట్ తీసుకున్నా అంటే కథకి తగ్గట్టుగా ఆ హీరో యొక్క క్యారెక్టరైజేషన్ని చాలా బిల్డ్ చేసేసుకుంటున్నారు మీరు. ఈ చోర్ బజార్లో ఆకాష్ మాకు రిలీజ్ అయిన తర్వాత ఏ ట్యాగ్ లైన్తో బయటకు వస్తాడు? బచ్చన్ సార్, బచ్చన్ సార్, జూనియర్ బచ్చన్, నో డౌట్, జూనియర్ బచ్చన్, 100% ఫిక్స్ అయిపోవచ్చు, ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే, ఎలాంటి ఆడియన్స్ ఈ సినిమా బాగా కనెక్ట్ చేస్తుందని మీ ఫీలింగ్? ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, ఫస్ట్ టైం ఫ్యామిలీ రీచ్ అవ్వాలని. ఫస్ట్ టైం వచ్చారు, ఫస్ట్ టైం. కలర్ఫుల్ సినిమా అంటే నేను చెప్పడం కాదు, జార్జ్ రెడ్డికి చెప్పాను, దళంకు చెప్పాను, దళంకు చెప్పిన ఒక ఇంటర్వ్యూ, ఫస్ట్ దళం స్టార్ట్ అవ్వకముందు ఒక పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. అతను నేను చెప్తుంటే ఈడు వచ్చి నయీం గురించి చెప్పు, నేను విన్నా డిస్కషన్స్, మీరేంటి ఏదో గడ్డం వేసుకొని వచ్చేసి నయీం మీద సినిమా తీసిన అంటున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడేమో, ఒక ఫోన్ వస్తే వీడు ఉంటాడా, ఇది నేను విన్నాను, నా పక్కనే జరిగింది, ఇవన్నీ కట్ చేసేయండి అది అని చెప్పాడు. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళకి ధైర్యం లేనప్పుడు మనం ఎందుకని చెప్పేసి ఆపేసా ఇంటర్వ్యూ దళం. వాళ్ళు ఏదో ఇది కట్ చేయండి, ఇది కట్ చేయండి అని మీరు భయపడ్డప్పుడు నేను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి సైడ్కి వచ్చేసాను. సో జీవన్ సార్, మీరు అసలు ప్రాపర్ ఎక్కడ చెప్పండి? సిద్దిపేట, సిద్దిపేట, ఓకే, తెలంగాణ నడి, తెలంగాణ బిడ్డ మీరు. ఓకే, ఆ ప్రేమంతా మాకు ఇందులో కనిపిస్తుంది, అందరినీ తెలంగాణతో మాట్లాడిచ్చేసారు. నాకు ఇష్టమైన ప్లేస్ వైజాగ్. వైజాగ్? ఓకే. సో మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు సార్? ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారు. ఓకే. మదర్ బ్రదర్, మదర్ బ్రదర్, ఫాదర్ లేకుండా అంటే నాకు బ్రదర్ను మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళు లీడ్ చేస్తారు. నాకు ఎప్పుడు అంటే అలాంటి ఫీలింగ్స్ అనివ్వకుండా చూస్తున్నా, చిన్న బైకులు కావాలంటే బైకులు, సినిమా అంటే సినిమా, ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఎవరన్నా బెదిరించినా నేను ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు.
ఈ ఇండస్ట్రీలోకి రావాలని ఏంటి, ఎలా ఫస్ట్ నుంచి ఎప్పుడు మీ ఎప్పటి నుంచి ఏజ్ ఇప్పటి నుంచి ఇక్కడ రావాలి? ఇంటర్మీడియట్ అవునా? నాకు రామ్ గోపాల్ వర్మ అంటే అప్పుడు ఇప్పుడు పిచ్చి చాలా ఇష్టం. నేను దూరంగా ఉన్నా చాలా ఇష్టం, అంటే 5 ఇయర్స్ ఆయనతోనే ఉన్నాను. నేను నీకు నచ్చిన డైరెక్టర్ ఎవరైనా, నీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా సినిమా ఇండస్ట్రీ అంటే ఆర్జీవి, నో డౌట్. నాకు ప్రతి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే నేను చెప్పే పేరు ఆర్జీవి. నేను నేర్చుకున్నది అక్కడ, నేను ఎక్కడ వేరే ఆకిల వంశకృష్ణ దగ్గర పనిచేశాను. బట్ నేను నేర్చుకున్నది ఉన్నది, సినిమా తీయాలని ఆలోచన వచ్చింది. నేను రైటర్ని, బేసిక్గా కథలు రాయడానికి వచ్చాను. అతని దగ్గర జాయిన్ అయిన తర్వాత నువ్వు డైరెక్షన్ చేస్తావు అని చెప్పేసి దగ్గరుండి ఒక ఆయన షూట్ చేస్తున్నప్పుడు ఒక సీన్ రెండు సీన్ షూట్ చేసేవాడు, సినిమా చేయమన్నాడు. లేదు సార్ నేను బయట చేసుకుంటాను. అదేంటి ఈ సినిమా అంటే, మీ దగ్గర సినిమా తీస్తే మీలా తీయాలి కదా సార్ అది అంటే, ఓకే జీవన్ నువ్వు వేళ తీయాలనుకుంటే వచ్చేసి అని చెప్పాడు. అంతే, మంచి రిలేషన్ ఉంటుంది, నేను రెస్పెక్ట్ ఇప్పుడు అప్పుడు అలానే ఉంటుంది. నేను నా జీవితంలో మా ఫ్యామిలీకి నేను ఎవరి దగ్గర నేను చైల్డ్ కట్టుకుంటా అంటే ఆర్జీవి దగ్గర. అంతేనా? నాకు ఆర్జీవి, ఆర్జీవి స్పెషల్ స్పెషల్ అంతే, నో డౌట్. ఆర్జీవి గారు అంటేనే అందరికీ ఆ ఇది ఉండింది. అసలు ఆయన ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా, అటు సినిమా రంగంగా కానీ ఇటు రాజకీయ రంగంగా కానీ, అసలు ఆ బ్రెయిన్ ఆయన ఎలా వాడతారో కూడా ఎవరికీ అర్థం కాదు. అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ని ఆర్జీవి గారు సంపాదించుకున్నారు. ఒకప్పుడు ఎలాంటి హిట్స్ తీశారు చెప్పాలంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఆర్జీవి గారని ఒక రేంజ్లో ఊహించేసుకున్నాం. ఆయన చేస్తే మీరేందుకు చూస్తున్నారు అనుకున్నాను. నేను ఆయన అడిగి, నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు నేర్చుకున్నాను అదే. ఊరికి ఆయన మీద పడేసి దొరిలేసి ఇది అది ఇది అని, ఇప్పుడు మనిషి రకరకాలుగా ఉంటాడు, నువ్వు చూడకూడదు. ఎందుకు అనవసరంగా ఆయన చూసేసి, ఆయన అలానే తీస్తాడు. ఇప్పుడు జనరేషన్ మారింది, అన్నీ మారినాయి. ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఆయన చెప్పే కంటెంట్ అంతా యూట్యూబ్లో చాలా వస్తుంది, దాని మీద ఎవరు మాట్లాడరు. ఆయనకు అదే కావాలి, మాట్లాడడానికి అదే కావాలి, ఆయనే కరెక్ట్ అనుకుంటాను. 100% ఆయన అనుకున్నది చేసేస్తాడు అంతే. సార్, మరి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఈయన 20 ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్స్. సినిమా మొన్న రిలీజ్ కాకుండా థియేటర్ దాకా ఆగిపోయి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆయనకి ఆయనకి ఆర్థిక లావాదేవీలు అంటున్నారు. ఇప్పటివరకు ఆర్జీవి గారిని మేము సెన్సేషనల్ డైరెక్టర్, వివాదాల వర్మ అయినా కూడా ఆయనకంటే ఒక నేమ్ ఫేమ్ ఉంది. మీరు ఆర్జీవి గారి వల్ల ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్నారు, నేను చేతులు కట్టుకుంటున్నానంటే ఆయనే అంటున్నారు. చాలా మందికి ఆయన మీద ఆ ఒపీనియన్ ఉంది. బట్ ఇప్పుడు ఇవి విన్న తర్వాత కొంత ఆలోచిస్తున్నారు బయట ఆడియన్స్ కూడా. ఆలోచించట్లేదు, నేను అస్సలు ఆలోచించాను. నేను ఎందుకు ఆలోచించాలి చెప్పండి. ఇప్పుడు నీ గురువు తను తన జీవితాన్ని నువ్వు డిసైడ్ అయ్యాను, నువ్వెవరు? జస్ట్ తను చెప్పింది నేర్చుకో, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలే. అంతేగాని ఆయన గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. తను ఎప్పుడు ఏమో నేను కరెక్టే అనుకుంటాను. అదే 20 సంవత్సరాల నుంచి నా నటికుమార్ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్. అవును, మరి ఈ రోజు ఇలా జరిగిందంటే ఏ ఫ్రెండ్స్? ఏదేంలేని పాలిటిక్స్లో జరుగుతుంటాయి. ఒకటే పార్టీలు ఉంటారు, గంటకో పార్టీ షిఫ్ట్ అవుతుంటారు. మరి వాళ్ళని అడగమే మనం, నీ శత్రువు కదా అని. అలా కామన్గా లైఫ్లో ఎవరి లైఫ్లో అలా జరుగుతుంటుంది. అందుకే ఆర్జీవీ లైఫ్లో ఫ్రెండ్స్ కూడా శత్రువులు అవ్వచ్చు. అవ్వచ్చు. ఆయన ఆలోచించడండి, మనం ఆలోచించండి. ఇంత టైం కూడా ఆలోచించరు ఆయన. ఓకే, అది నాకు ఇష్టం. మనం ఆలోచిస్తే ఇంక అక్కడే ఉంటాం. సార్, లెట్స్ స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైర్. ఓకేనా? నేను ఇంకొకటి ఏంటంటే, ఈ చోర్ బజార్ గురించి స్పెషల్గా చెప్పాలంటే, వేరే ప్రొడ్యూసర్స్ నాకు అడిగారు స్టోరీ. బట్ నా ఫ్రెండే ఈ స్టోరీ అని, మేమిద్దరం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్, అదే నేను రైటర్గా ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకుని వచ్చాం. అలా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమా నేను ఫస్ట్ నుంచి ఆయనకి ఏంటంటే దళము జార్జెట్ చేయడం ఇష్టం లేదు. నా ఫ్రెండే, నువ్వు ఇలా కదరా ఒక కమర్షియల్ చేయి, కమర్షియల్ చేయి అని చెప్పేసి ఈ స్క్రిప్ట్ ఉంది తీసుకొని నాకు ఈ స్క్రిప్ట్ చేయి, నేను చూసుకుంటాను దగ్గరుండి. మీ ఫ్రెండ్ ఒక ఫ్రెండే ప్రొడ్యూసర్, ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ఈ సినిమా తీయించాడు దగ్గరుండి. ఆయన నేమ్ ఏంటి సార్? సుబ్రహ్మణ్యం రాజు. సుబ్రహ్మణ్యం గారు. ఓకే. ఆయనే దగ్గరుండి, నాకు ఈ సినిమా కావాలి, చోర్ బజార్ అనే సినిమా, అది కలర్ఫుల్ సినిమానే కావాలి నేను నుంచి. నాకు ఓకే, ఫ్రెండ్ కదా, చూశాడు నన్ను, ఇదైతే బాగుంటుంది ఒక సినిమా కొంచెం వేరియేషన్. నాకు ఆ రక్తపాతం అది చాలా 8 సంవత్సరాలు బోర్ వచ్చేసింది. తర్వాత ఇలాగ. సో మీ ఫ్రెండ్ ద్వారా ఈ చోర్ బజార్ మాకు కూడా. మెయిన్ కారణం ఏంటంటే ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ ఫస్ట్ అంటే నేను చేయడానికి కారణం ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ ద్వారానే మాకు ఈ చోర్ బజార్ వచ్చింది. 100% లేదంటే రాదు. అసలు మీ నుంచి ఈ కాన్సెప్ట్ రావడం మేము కూడా ఫస్ట్ షాక్ అయిపోయాం. కానీ దీన్ని ఇప్పుడు చేస్తాను నేను అనుకోలే. ఓకే, ఈ ప్రొడ్యూసర్ మరి చదివి బాగుందిరా ఇది ఫస్ట్, చేసిన తర్వాత నేను వేరే చేసుకో, మళ్ళీ నీకు ఉంటుంది కదా నీ నీ దారి నీదే కదా, ఓకే అంటే ఈ సినిమా చేశాను. ఓకే. తనకు కూడా చాలా కష్టాలు వచ్చినాయి కోవిడ్లో, బడ్జెట్లు పెరిగేసి
అనుకోని కష్టాలు ఇవి. బట్ ఏదేమైనా హ్యాపీగా ఎండ్ అయింది. ఓకే, సో సార్ ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫేవరెట్ హీరో ఎవరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా చాలాసార్లు చెప్పాను. చాలాసార్లు చెప్పారు. ఓకే, అంటే అలా అని అంటే నేను ఒక అందరూ ఇష్టం. ఇప్పుడు చిరంజీవి గారు అంటే కూడా నా ఆడియర్ నుంచి బాలయ్య బాబు గారు జూనియర్ అంటే అందరూ ఇష్టమే. కానీ పవన్ కళ్యాణ్ నాకు ఎందుకు ఇష్టం అంటే నేను ఇంటర్లో వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి లుంగి కట్టుకొని నెత్తికి ఒక టవల్ కట్టుకొని ఒక దున్నపోతు మీద వెళ్తున్నాడు. నేను ఆపి చూసా, ఇతను ఎవరు ఇండస్ట్రీని మార్చడానికి వచ్చాడు, ఈ లుక్ ఏంటి, ఇంత ధైర్యంగా. అప్పుడు ఎవరు లుంగి కట్టేసుకొని తలపాగాలు కట్టేసుకొని ఎవరు ఉండరు కదండి. అలా చూసా ఫస్ట్ టైం ఆయన, ఓహో ఈయన ఏదో భలే ఉన్నాడని అక్కడి నుంచి ఇంకా తన మీద అభిమానం జరుగుతూ నాకు హీరోగా ఏదైనా పవన్ కళ్యాణ్ అంటే అంత ఇంట్రెస్ట్. అలా అని చెప్పేసి ఎవరి కోసమో నాకు ఇష్టం ఉన్నది చెప్పేస్తాను. ఆర్జీ అంటే చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే కూడా హీరో ఇష్టం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.